కాకినాడ జిల్లా తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దళిత ఐక్యత ర్యాలీని నిర్వహించారు. తాళరేవు నుండి సీతారామపురం మీదుగా కోరంగి, తోటపేట, పి మల్లవరంతో పాటుగా పలు గ్రామాలు సాగింది. ముందుగా అంబేద్కర్ భవన ఆవరణలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీఎంసీ బాలయోగుల విగ్రహాలకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దున్నా జనార్దన్ రావు, నాయకులు రాయుడు గంగాధర్లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై స్కూటర్ ర్యాలీ ప్రారంభించారు. ఈ నెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని మండలంలో వాడవాడలా నిర్వహించడానికి, దళిత గ్రామాలను సిద్ధం చేయడానికి ఈ ర్యాలీ దోహదం చేస్తుందన్నారు. దళితులను ఐక్యంగా చేయడమే అసోసియేషన్ లక్ష్యమన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ సీతారామపురం, కోరంగి మీదుగా పలు గ్రామాల్లో సాగింది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంటపల్లి చంద్రమౌళి, దున్నా సుబ్రహ్మణ్యం, జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, గంటా గోపి, ఎలిపే నాగేశ్వరరావు, మాసా శ్రీను, నల్లి శ్రీను, దాసరి వేణుగోపాల్, ఊడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బయలుదేరుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి నూతన కార్యవర్గ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి ముందుకు సాగి ఈ రాబోయే కాలంలో దళితుల యొక్క ఐక్యతని మరి సమగ్రంగా ముందుకు నడిపించాలని వారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.